రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు పార్టీని విడగా, తాజాగా మరో ఎంపీ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వేడనున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే ఆయన బీజేపీలో చేరి ఖమ్మం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే నామాకు బీఆర్ఎస్ ఇప్పటికే ఖమ్మం టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మార్పు ప్రచారం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం సీటు ఆశించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఇటీవలే బీజేపీలో చేరారు. తొలుత సీటు జలగం వెంకట్రావుకే కేటాయిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం నామా వైపు మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా నామాను పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అటు నామా సైతం బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 16 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేతకు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, నామా నాగేశ్వరరావు బీజేపీలోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది, దీనిపై మీ దగ్గర ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఖమ్మం రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల్లో వివిధ పార్టీలు అభ్యర్థుల ప్రకటనలు ఇంకా తలమునకలే ఉండగానే బీఆర్ఎస్ మాత్రం తొలి జాబితాలోను తన సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు టికెట్ ప్రకటించింది. కానీ కాంగ్రెస్ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును తమ పార్టీలోకి లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నది తాజా సమాచారం. వాస్తవానికి వివిధ అవసరాల రీత్యా, ముఖ్యంగా వ్యాపార అవసరాల రీత్యా తాను బీజేపీ వైపు వెళ్ళడానికే నామా నాగేశ్వరరావు మొగ్గు చూపుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన జలగం వెంకట్రావును ప్రస్తుతానికి బీజేపీ నాయకత్వం హోల్డ్లో పెట్టింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జలగం వెంకట్రావు కొత్తగూడెం నుంచి ఈసారి టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో కినుక వహించి ఉన్నారు. లోక్సభ ఎన్నికల సమయాన్ని ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంపయ్యారు. కాకపోతే ఆయనకి ఇంకా టికెట్కు కన్ఫర్మ్ కాకపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో, ప్రధానంగా ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో ఖమ్మ సామాజిక వర్గాలను ట్యాప్ చేయడం కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ వర్గం నుంచి ఒక బలమైన నాయకుడిని పోటీకి పెడితే తమకు విజయం ఖచ్చితం అన్నటువంటి కంచనాకు వచ్చిన బీజేపీ నాయకత్వం నామా నాగేశ్వరరావుకు గాలం వేస్తుందన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. నామా నాగేశ్వరరావు కూడా కొన్ని వ్యాపార అవసరాలు ఉన్నాయి. దాదాపు 3-4 సంవత్సరాలుగా ఆయన ఆస్తులన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. ఆయన సంస్థ మధుకాన్కు గుజరాత్, అదేవిధంగా ఉత్తర భారతంలో కొన్ని జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో కాంట్రాక్టులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ బిల్లులన్నీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా బీజేపీ నేతృత్వం వహిస్తున్న రాష్ట్రాల్లో ఆయనకు బిల్లులు రాకుండా పెండింగ్లో పెట్టారు. దీంతో పాటు ఇప్పుడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడం, ఆస్తులన్నీ ఈడీ అటాచ్మెంట్లో ఉండడం వంటి కారణాలతో కనీసం బీజేపీ పంచన చేరితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా గెలవకపోయినా తను బీజేపీ నాయకునిగా తనపై ఉన్నటువంటి చిన్న చిన్న కేసులను పెద్ద కేసులను మాఫీ చేసుకోవచ్చు అన్నటువంటి అంచనాల్లో నామా నాగేశ్వరరావు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి ఆయన ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నాను, బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తానని చెబుతున్న ప్రస్తుత సమాచారం ప్రకారం ఆయన ఇప్పుడు ఢిల్లీలోనే బీజేపీ నాయకులతో మంతనాల్లో ఉన్నట్టు ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి బీజేపీ నుంచి మరొక నాయకుడు వినోద్ రావు ఇక్కడ టికెట్ ఆశించారు. కానీ ఆయనకు టికెట్ ఇవ్వకుండానే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి పరిచయాలు ఉన్నటువంటి జలగం వెంకట్రావును బీజేపీ తీసుకొచ్చుకుంది. కానీ ఇక్కడ గెలిచి తీరాలన్నటువంటి ఒక నిర్ణయంతో ప్రస్తుత సిట్టింగ్ ఎంపీకి గాలం వేసినట్టయితే, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీని తీసుకున్నట్టయితే తమకు విజయం దక్కుతుందన్నటువంటి ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉండే నామా నాగేశ్వరరావు కోసం ప్రయత్నం చేస్తుందన్నది మరొక వాదన. అంతేకాకుండా నామా నాగేశ్వరరావు కూడా ఇక్కడ నుంచి బీజేపీ నుంచి కాకుండా నేరుగా బీజేపీలో చేరి బీజేపీ టికెట్పై పోటీ చేయకుండా ఇప్పుడు ఎలాగూ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫునే ఆయనకు పోటీ చేయించి బీజేపీ, జనసేన మద్దతు ఇస్తున్నట్టు ప్రకటిస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందన్న అంచనా, అదేవిధంగా ఆలోచన కూడా బీజేపీ నాయకత్వం వచ్చినట్టు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించి ఉన్నారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరడం, బీఆర్ఎస్ నుంచి కూడా ఎంపీగా గెలవడం వరుసగా జరిగిపోయినటువంటి పరిణామాలు. వాస్తవానికి గత
23 డిసెంబర్ గత ఏడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ జనసేన కలిసే పోటీ చేశాయి. ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ మద్దతుతో జనసేన ఇక్కడి నుంచి పోటీ చేసింది. సో గతంలో ఎలాగో రాష్ట్రంలో పొత్తు ఉండడం, ప్రస్తుతం ఖమ్మంకు పొరుగునే ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో కూడా టీడీపీ బీజేపీ జనసేన పొత్తుతో అక్కడ వెన్నికలు వెళ్తున్నటువంటి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ నామా నాగేశ్వరరావుని నేరుగా బీజేపీ బీఫామ్పై పోటీ చేయించాలా, లేదంటే టీడీపీ నుంచి పోటీ చేయించి బీజేపీ జనసేన కలిసి మద్దతు ఇవ్వాలా అన్నటువంటి చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే తాను బీఆర్ఎస్లో మాత్రమే ఉన్నా బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తానని ఆయన పదే పదే చెబుతున్నా, తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న ఆరోపణల్ని ఖండిస్తున్నా, ఈ ప్రచారానికి మాత్రం పులిస్టాప్ పడడం లేదు. ప్రస్తుతం నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి ప్రకటితమై ఉన్నారు. కానీ ఆయన ప్రస్తుతం ఢిల్లీలో తాను బీజేపీలో చేరేందుకు బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారని కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. సో ఈ ఎన్నికల్లో ఇప్పటికీ తెలంగాణలో కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అందులో ఖమ్మం ఒకటి కాక మరొకటి వరంగల్. సో ఖమ్మం నుంచి ఒక బలమైన అభ్యర్థిని బరిలోకి దించే ఉద్దేశంతోనే ఇంకా అక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు. వెంకట్రావుని హోల్డ్లో పెట్టి నామా నాగేశ్వరరావు కోసం బీజేపీ నాయకత్వం ప్రయత్నం చేస్తుందన్న వార్తలకు బలం కూడా చేకూరుతోంది. నామా నాగేశ్వరరావు కూడా బీజేపీ వైపే చూస్తున్నారు, బీజేపీ టికెట్ వైపే మొగ్గు చూపుతున్నారు అన్నటువంటి ప్రచారం కూడా ఇక్కడ ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.